కరోనాను అరికట్టే భాగంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని నెల్లూరు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ధనలక్ష్మి సూచించారు. ఈ సందర్భంగా జొన్నవాడ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గిరిజన కాలనీలో నిర్వహించిన వ్యాక్సిన్ను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జొన్నవాడ గ్రామ పంచాయతీలో గతంలో ఓ వేలం పాట జరపలేదన్న విషయంపై హైకోర్టు జడ్జి ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నామన్నారు. ఈ మేరకు పిటిషన్దారులను ఈ విషయంపై విచారించామన్నారు. సంబంధిత సెక్రటరీ వద్ద స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలించి కోర్టుకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట కావల్ డిఎల్పీఓ రమేష్ తదితరులు ఉన్నారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఈ రోజు మళ్ళీ జిల్లాకు 50,000 వచ్చాయి. దీనికి సంబంధించి మన కలెక్టర్ గారు జేసీ గారి ఆదేశాల మేరకు అందరు వాలంటీర్లను కూడా హెల్త్ డిపార్ట్మెంట్కు సహకరించి ఈ 50,000 టార్గెట్ ఏదైతే ఉందో అది ఈరోజు రేపు ఫినిష్ చేయమని చెప్పడం జరిగింది. 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు, అదేవిధంగా 5 సంవత్సరాలు తక్కువ వయసున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లులు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయించాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం. సో దీన్ని బట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ కానీ అదేవిధంగా మన వాలంటీర్లు కానీ సంయుక్తంగా పనిచేసి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దీనివల్ల మనము థర్డ్ వేవ్ కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవడం జరుగుతోంది. అందరికీ నమస్కారము. జొన్నవాడ గ్రామ పంచాయతీకి సంబంధించి మనకు గత సంవత్సరము డిఎల్పీ వెబ్సైట్ ప్రైజ్ ఫిక్స్ చేసినా కూడా పంచాయతీ సెక్రటరీ వేలం జరపలేదు అనేటటువంటి ఒక కంప్లైంట్ వెళ్ళింది హైకోర్టుకు. దానికి సంబంధించి హైకోర్టు జడ్జి వారు నన్ను ఎంక్వైరీ చేసి విచారణ నివేదిక ఇవ్వమని చెప్పి చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు మనము విచారణ నిమిత్తము ఎవరైతే సంబంధిత పిటిషన్ దాకా ఉన్నారో అతన్ని, అదేవిధంగా ఎవరిపైన అయితే కంప్లైంట్ చేశాడో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇక్కడ విచారించడం జరిగింది. వాళ్ళ దగ్గర స్వయంగా స్టేట్మెంట్లు కూడా తీసుకున్నాం. అయితే సదరు పంచాయత్ సెక్రటరీ దానికి సంబంధించినటువంటి రికార్డెడ్గా ఉన్నటువంటి ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేశాడు. దీన్ని మళ్ళీ మేము ఒకసారి రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసుకుని ఆఫీస్కి తీసుకెళ్ళి వాటన్నింటినీ కూడా ఇంకా క్షుణ్ణంగా తనిఖీ చేసి బ్రీఫ్ నోట్స్ను హైకోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో మనకు కోర్టు నుండి ఏవైతే ఆదేశాలు వస్తాయో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలను కూడా చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం.